గుడికి వెళ్ళినప్పుడు ఏదైనా శుభకార్యంలోనో కొబ్బరికాయ కొట్టాల్సి వస్తే బలం మొత్తం ప్రయోగించి కొడతారు చాలామంది. అయినా కొట్టగానే పగలదు కూడా. కనీసం 2-3 సార్లు కొడితే గానీ టెంకాయ పగలదు. ఒక్క కొబ్బరికాయ కొట్టడానికి ఆపసోపాలు పడితే మరి మొక్కులు తీర్చుకునేటప్పుడు 5వో 10వో కొట్టాలంటే ఇక అంతే సంగతి. కానీ హర్యానాలో ఒక వ్యక్తి మాత్రం క్షణాల్లో 10ల సంఖ్యలో టెంకాయలు పగలగొట్టి ఔరా అనిపించాడు. ఇంతకీ ఎంత సమయంలో ఎన్ని టెంకాయలు పగలగొట్టాడో తెలుసా? హర్యానాలోని రోహ్తక్ జిల్లాలోని స్థానిక కూరగాయల మార్కెట్లో పనిచేస్తున్న ధర్మేంద్ర అనే యువకుడు కేవలం 60 సెకండ్లలో 150 కొబ్బరికాయలు కొట్టి సరికొత్త చరిత్ర సృష్టించాడు. అది చేత్తో పగలగొట్టి అబ్బురపరిచాడు. గతంలో ఉన్న గిన్నెస్ బుక్ రికార్డులను చెరిపివేసి తన పేరును కొత్తగా లిఖించుకున్నాడు. కరోనా లాక్డౌన్ సమయంలో ఖాళీగా ఉండకుండా అరుదైన రికార్డును సృష్టించేందుకు ఉపయోగించుకున్నాడు ధర్మేంద్ర. పొడవాటి బల్ల మీద 150 టెంకాయలను వరుసగా నిలబెట్టారు. ఇక ధర్మేంద్ర తన కుడి చేతికి పని చెప్పాడు. ఒక్కో చేత్తో వేగంగా ఒకదాని తర్వాత మరొకటి పగలగొట్టుకుంటూ 150 టెంకాయల్ని నిమిషంలోనే ముక్కలు చేశాడు. అయితే ధర్మేంద్ర చేస్తున్న సాహసం చూసేందుకు జనం పెద్ద సంఖ్యలో గుమిగూడారు. చప్పట్లు కొడుతూ అతన్ని ప్రోత్సహించారు అక్కడికి వచ్చిన వారంతా. అందరూ చూస్తుండగానే కళ్ల ముందే అద్భుతం చేశాడు ధర్మేంద్ర. మరోవైపు స్థానికులు తమ సెల్ఫోన్లలో ఈ వీడియోని రికార్డ్ చేశారు. ఈ ఫీట్ అయ్యాక అక్కడున్న ప్రతి ఒక్కరూ ధర్మేంద్రను ప్రశంసలతో ముంచెత్తారు. ఉత్తరప్రదేశ్లోని బహ్రేజ్ ధర్మేంద్ర స్వస్థలం. ఉపాధి కోసం ఆ యువకుడు హర్యానాకు వలసి వచ్చాడు. ఇక కరోనా వేళ లాక్డౌన్ విధించడంతో చేయడానికి పని కూడా దొరకలేదు అతనికి. ఇక యూట్యూబ్లో కొబ్బరికాయలు పగలగొట్టిన వాళ్ళ వీడియోలు చూస్తూ స్ఫూర్తి పొందాడు. తాను కూడా ఎలాగైనా వాళ్లకంటే ఎక్కువే పగలగొట్టాలని బలంగా నిశ్చయించుకున్నాడు. గతంలో కేరళకు చెందిన యువకుడు 122 టెంకాయలు పగలగొట్టాడు. ఆ తర్వాత జర్మనీకి చెందిన మహమ్మద్ అనే మరో వ్యక్తి 148 కొబ్బరి టెంకాయలు పగలగొట్టాడు. వాళ్లకంటే మరో 2 టెంకాయల్ని కేవలం 60 సెకండ్లలో పగలగొట్టి తాజాగా గిన్నెస్ రికార్డు సాధించాడు ధర్మేంద్ర. తను అరుదైన ఘనత సాధించడం సంతోషంగా ఉందని చెబుతున్నాడు ధర్మేంద్ర. ప్రస్తుతం అతడు సాధించిన ఈ ఫీట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రతి ఒక్కరూ పొగడ్తలతో ముంచెత్తేస్తున్నారు.